రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్టడీ మెటీరియల్స్ బుక్స్ ను గన్నవరం మండలం దావాజీగూడెం జిల్లా పరిషత్ పాఠశాల శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి ఈ కార్యక్రమంలో ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ పేదరికంలో పుట్టడం నేరం కాదు దానిని జయించడం మీ చేతుల్లోనే ఉంది అన్నారు విద్యార్థులందరూ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడాలి అంటే మీరు పాఠశాల విద్యలోనే ఇష్టంతో చదువుకుంటే ఉన్నత విద్యకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య సాధిస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు అని అన్నారు అప్పుడే మనం పేదరికం నుండి బయటపడగలం అది మీ చేతుల్లోనే ఉంది మన ముఖ్యమంత్రి జగన్ మామయ్య మనలాంటి పేదవారికి చదువు ఆర్థికంగా ఆటంకం కలగకూడదని భావితరాలకు మంచి భవిష్యత్తునివ్వడానికి ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా చదివించే బాధ్యతను తీసుకున్నారని అన్నారు అందుకే ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఇంకా మనకు అమ్మఒడి విద్యా దీవెన లాంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని అందువలన మీరు ఈ అవకాశాలను ఉపయోగించు ని ఉన్నత చదువులకు వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు అంతేకాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పేదవారు విద్యకు ఆటంకం లేకుండా అవసరాన్ని బట్టి కావలసిన ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు పోయిన సంవత్సరం కరోనా వలన బాగా చదవటానికి అవకాశం లేకుండా పోయింది ఈ సంవత్సరం అటువంటి ఇబ్బంది లేదని అన్నారు అందువల్ల మీరు ఏ రోజు పాఠాన్ని ఆ రోజు చదువుకోవాలని మంచి మార్కులు సాధించి మన పాఠశాలకు మన గ్రామానికి మీ మీ కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పీడి శ్రీహర్ష ఉపాధ్యాయులు ఎం సునీత కెవీ రమణ సుజాత శేషగిరిరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు